हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवा वीडियो चूसर कदा इंटरने पूजा सामग्री खर्च लेकिन श्रम लेकिन चाल ईजी अंदर तल मेरसेला एला क्लीन चुस्काले वीडियो षेरना। सो नासे बेस्ट चिटका चुपता एला पूजा सामग्री अना सर अभी इप्ड नीन चूच्चे चिटका तो नीट क्लीन अंड इक चूस कदा इवच्चे नैन गृह प्रवेश ఇట్ని ఎక్కువ యూస్ చేయను, రేర్ అన్నమాట। అప్పుడు యూస్ చేశాను గ్రో ప్రవేశం అప్పుడు, తర్వాత వాష్ చేసి లోపల పెట్టేశాను। 6 మంత్స్ కు ఒకసారి తీసి వాష్ చేసి లోపల పెడుతుంటాను పాడైపోతాయని। సో ఈ సార్ అనేది చాలా లేట్ అయ్యింది అన్నమాట వీటిని క్లీన్ చేయడము। సో దాని వల్ల వాటి పైన మరకలు వచ్చేసాయి, చాలా పాడైపోయాయి ఆ గిన్నెలనేవి। వాటిని కూడా నేను కొత్త వాటిలాగా క్లీన్ చేసి చూపిస్తాను। అది ఎలాగో చూసేసేయండి। ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి। సో ఇందులో పెద్ద పెద్ద పూజా సామాగ్రి అయితే పట్టవండి। సో నా దగ్గర ఉన్న చిన్న చిన్నవి మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నాను। సో మిగిలినవన్నీ కూడా నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేస్తాను। సో కుక్కర్ ఎందుకు అన్ని గిన్నెలోనే వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ కుక్కర్లో అయితే ఇంకా చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి। అందుకే నేను రెండిట్లో వేసి చూపిస్తున్నాను। సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా కుక్కర్లో వేసాను। సో ఇలాంటి అన్ని పట్టవన్నమాట, వీటన్నిటి కూడా సెపరేట్ గా వేరే గిన్నెలో వేసి చూపిస్తాను। అండ్ ఆ పెద్దవన్నీ కూడా కొంచెం దిడిదిడ్డుగా ఉన్నాయి అన్నమాట, ఆయిల్ ఉంది। సో వాటిని అన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ వేరేగా క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలో వేయాలి। సో తర్వాత ఇవన్నీ కూడా సామాగ్రి మునిగేంత వరకు వాటర్ ని పోయాలండి। తర్వాత ఇందులో కొంచెం నిమ్మ రసాన్ని పిండుకొని ఆ చక్కెరను కూడా అందులో వేసేసేయండి, నిమ్మ చక్కెరని కూడా। తర్వాత అందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి। సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి। మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 4-5 విజిల్స్ రానివ్వండి। సో విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ కుక్కర్ ని ఓపెన్ చేద్దాము। సో ఇప్పుడైతే సో మిగిలిన పూజా సామాగ్రి ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేసుకుందాము। ఫస్ట్ ఇవన్నీ కూడా దిడ్డుగా ఉన్నాయండి, కాబట్టి నేను ఒక బౌల్ లో కొంచెం గోధుమ పిండి తీసుకొని వీటిని అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను। క్లీన్ చేసిన తర్వాత వీటిని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో కొంచెం నిమ్మరసం కానీ లేదంటే వంట సోడా కానీ లేదంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టము, అండ్ చింతపండు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించడమే। సో ఇలా క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆయిల్గా ఉన్నాయి కూడా మనము గిన్నెలో వేసి వాటర్ పోసి అలా స్టవ్ మీద పెట్టామంటే అంత ఈజీగా క్లీన్ అవ్వండి। ఆ దిడ్డు అనేది దాదాపు ఉంటుంది, కాబట్టి ఇలా దిడ్డుగా ఉన్నాయి మాత్రము పైన ఆయిల్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ముందు ఇలా గోధుమ పిండితో క్లీన్ చేసుకుంటే బెటరు। సో మనం పూజా సామాగ్రిని రకరకాలుగా క్లీన్ చేస్తుంటాము, ముఖ్యంగా పీతాంబరితో క్లీన్ చేసుకుంటామండి। సో పీతాంబరితో క్లీన్ చేసినా కానీ సో పూజా సామాగ్రి నీట్గా తలతల మెరుస్తూ ఉంటాయి, కానీ అది ఖర్చుతో కూడిన పని అన్నమాట। అలాగే ఈ గోధుమ పిండిలో కొంచెం సోడా ఉప్పు వేసి అండ్ వెనిగర్ కూడా వేసి మిక్స్ చేసి ఆ లిక్విడ్తో కూడా ఆ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చు। అలా క్లీన్ చేసినా కానీ నీట్గా వస్తాయి, సో కానీ టైం పడుతుంది అన్నమాట, చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి, చాలా టైం పడుతుంది అలా క్లీన్ చేస్తే। సో ఇది అనుకోండి కుక్కర్లో పెట్టేశామనుకోండి, సో దాని అంతటా అదే క్లీన్ అయిపోతుంది, ఒక 15 మినిట్స్లో 4-5 విజిల్స్ వచ్చేస్తాయి కుక్కర్లో। అదే గిన్నెలో అనుకోండి దాదాపు ఒక 20-25 మినిట్స్ పడుతుంది। సో అందుకే కుక్కర్లో అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్న వరకు నేను అన్నీ కుక్కర్లో వేశానండి। సో చూసారు కదా, అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మిగిలిన పూజా సామాగ్రి అన్నీ కూడా వేశాను, స్టవ్ మీద పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను। సో ఇవైతే ఇంకా పూర్తిగా క్లీన్ అవ్వలేదండి, ఆ పై పైన మచ్చలు అలానే ఉన్నాయి, ఇంకా ఒక 15-20 మినిట్స్లో పూర్తిగా క్లీన్ అయిపోతాయి। సో ఇవి చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసి చూపిస్తున్నానండి, అవి గ్రిప్ దొరకకపోతే ఆ వాటర్ అనేవి చేతుల మీద పడుతున్నాయి, సో అందుకే చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను। అండ్ ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నేను వెంటనే చూపించలేదు, ఎందుకంటే ఆ వాటర్ అనేవి మీద పడుతున్నాయి తీసేటప్పుడు గ్రిప్ దొరకకపోతే, సో అందుకే నేను కొంచెం లైట్గా చల్లారిన తర్వాత బయటకు తీసి చూపించాను ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత కూడా। సో కుక్కర్ అయితే 5 విజిల్స్ వచ్చేసాయి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి, కొంచెం వేడి తగ్గిన తర్వాత చూపిస్తాను।
అండ్ వాటర్ అనేవి చాలా నల్లగా అయిపోయాయండి. సో కొంచెం చల్లారిన తర్వాత రెండు ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఇందాక చూసారు కదా ఈ గిన్నెకి అన్నీ కూడా అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మచ్చలన్నీ పోయి నీట్గా క్లీన్ అయిపోయాయి. మిగిలిన అన్నీ కూడా నీట్గా క్లీన్ అయ్యాయండి. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. వీటి మీద కూడా అక్కడక్కడే ఎక్కడన్నా మరకలు అలా కనిపిస్తే, సో మనం నార్మల్గా గిన్నెలు క్లీన్ చేసుకునే డిష్ వాషర్తో కానీ సోప్తో కానీ నీట్గా ఒకసారి లైట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలు. సో నీట్గా తలతల మెరిసిపోతుంటాయి. సో నేను మిగిలిన సోప్తో కూడా క్లీన్ చేయలేదండి. ఒకటి రెండు మాత్రమే అక్కడక్కడ కొంచెం బ్లాక్గా అనిపిస్తే క్లీన్ చేశాను. మిగిలిన అన్నీ కూడా ఇలా నార్మల్ వాటర్ తోటి లైట్గా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా అవసరం లేదు కానీ కుక్కర్లో వాటర్ అనేవి చాలా నల్లగా వచ్చేసాయి కదా, అందులో నేను కొంచెం సేపు చల్లారిన తర్వాత తీసాను. అందుకే అనమాట అలా నార్మల్ వాటర్తోనైనా క్లీన్ చేస్తున్నాను. సో అలా క్లీన్ చేసుకోకపోతే కొంచెం మరకలు అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, తెల్ల తెల్ల మరకలు. కాబట్టి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తోటి మొత్తం తుడిచి పక్కన పెట్టుకోండి. లేదంటే మరకలు వచ్చేస్తాయి, వాటి మీద నల్లటి మరకల్లాగా వచ్చేస్తుంటాయి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి పూజా సామాగ్రి క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా తడి లేకుండా కాటన్ క్లాత్ తోటి తుడిచి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చేసామంటే ఎక్కువ రోజులు మనము వీటిని క్లీన్ చేయకపోయినా కానీ సో నీట్గా ఉంటాయి. సో ఈరోజు వీడియో అయితే ఇది అండి, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో నాకు తెలిసిన ఒక సింపుల్ చిట్కా అనమాట, నేను రెగ్యులర్గా నేను ఇంట్లో యూస్ చేసే చిట్కా ఇది. సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.